ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం సాయంత్రం వచ్చినటువంటి డౌట్స్ని ఒకసారి క్లారిఫై చేసుకుందాం ఓకే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఎడ్యుకేషను కావాలని కోరుకుంటున్నాను దినేష్ సార్ ఐ గాట్ మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ర్యాంకు అండ్ బీసీబీ బాయ్ గవర్నమెంట్ స్కూల్ ఓకే కేటగిరీ ర్యాంక్ ఆరు వందల తొమ్మిది మరి బీసీబీ కాబట్టి మరి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి దినేష్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పిన్నాం ఓకే డౌట్ క్లారిఫై అయిన వాళ్ళు మెసేజ్లు పెట్టడానికి ప్రయత్నించవద్దు జనరల్ ర్యాంక్ ఓకే బాలజ్యోతి ఓకే జనరల్ ర్యాంకు నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు నాలుగు వేల రెండు వందల ఇరవై కేటగిరీ ర్యాంక్ ఇవ్వడం బీసీబి ఓకేనండి మరి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అయినా కౌన్సిలింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఓకే వెంకట్ సార్ మై జనరల్ ర్యాంక్ పంతొమ్మిది వందల మూడు కేటగిరీ ర్యాంక్ నూట ఎనభై ఓకే వెంకట్ బెల్లపు వెంకట్ మీకు ఖచ్చితంగా వస్తుందండి సీటు మీరు కౌన్సిలింగ్కి మిస్ కాకుండా వెళ్ళండి ఓకేనా ఓకే జీనియస్ అకాడమీ సార్ ఐఎం బాయ్ ప్రైవేట్ స్కూల్ జనరల్ ర్యాంక్ పదమూడు వందల డెబ్బై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఓకేనండి కన్ఫామ్గా వస్తుంది జీనియస్ అకాడమీ వారికి కంగ్రాట్స్ ఈడబ్ల్యూఎస్ అంటే ఏంది ఎకనామిక్ వీకర్ సెక్షన్ అని ఇంతకుముందు ఓపెన్లో ఉన్నటువంటి రిజర్వేషన్ లేనటువంటి చెట్టి బలిజ రెడ్డి కమ్మ బ్రాహ్మణ మొదలగు కులాల వారికి ఆదాయం తక్కువగా ఎకానమిక ఎకనామికల్గా తక్కువ ఉన్నటువంటి వారికి పది పర్సెంట్ కల్పించడం జరిగింది అదే అండి ఓకేనా డౌట్ క్లియర్ అనుకుంటాను ఓకే భరత్ కుమార్ సార్ నాకు ఎనిమిది వేల ఏడు వందల పది ర్యాంకు వచ్చింది క్యాప్ రిజర్వేషను మీద వస్తుందా సార్ ఖచ్చితంగా వస్తుందండి ఓకే భరత్ కుమార్ కంగ్రాట్స్ మీకు వస్తుంది సురేష్ సురేష్ గడ్డిపోగుపేట ఓకే సార్ మా పాప వేణుకి మా పాప వాణికి జనరల్ మెరిట్ ర్యాంకు నలభై వేల నూట పద్దెనిమిది ఓకే బీసీడీ కేటగిరీ మెరిట్ ర్యాంక్ ఓకే అవకాశాలు ఉండవండి మరి అయినా కౌన్సిలింగ్ అయితే వెళ్ళొద్దని చెప్పం కానీ నలభై వేలు అంటే కష్టం అండి ఓకే సార్ ఓకే భరత్ కుమార్ సార్ కౌన్సిలింగ్ రోజు రోజునే సీట్ కన్ఫామ్ అని తెలుస్తుందా తెలుస్తుందండి మనకి గుడ్ ఈవినింగ్ సార్ పంతొమ్మిది వందల గుడ్ ఈవినింగ్ అండి ఓకే శ్రీనివాస్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనరల్ ర్యాంక్ బీసీబీ ఎక్స్పెక్ట్ న్యూజ్వీడ్ క్యాంపస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ హేమ నాగు సార్ యాన్యువల్ ఇన్కమ్ రాంగ్ పెట్టి కౌన్సిలింగ్లో చేంజ్ చేస్తారా ఇన్కమ్లో మీరు మళ్ళీ తీసుకుని వెళ్ళాలండి అది రాంగ్ ఉంటే చేంజ్ చేయటం అనేటువంటిది ఉండదు మీరు ముందే ఇంకొకటి తీసుకెళ్ళండి అది పొరపాటుని ఎలా వచ్చిందని అప్పుడు కన్సిడర్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి సార్ నా జనరల్ ర్యాంక్ మూడు వేల నూట డెబ్బై మూడు ఈడబ్ల్యూఎస్ ఓకేనండి మీకు అవకాశం ఉంటుందండి మిస్టర్ హేమనాగు గారు సార్ నా ఆధార్ కార్డు పదిహేను ఇయర్సు తర్వాత అప్డేట్ చేయలేదు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఏమి ఇబ్బంది లేదండి మీ నేమ్ అయిన కరెక్ట్గా ఉంటే ఓకే అప్డేట్ చేయనంత మాత్రం ఏమి ఇబ్బంది లేదు కాకపోతే రేపు నెక్స్ట్ మీకు తమ్ము పడుతుందో లేదో చూసుకొని అది కానీ పడకపోతే తమ్ము ఆప్షన్ చేంజ్ చేసుకొని తర్వాత చేసుకోవచ్చు నో ప్రాబ్లం కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సార్ కాలేజ్ ఓన్లీ ప్రిఫరెన్స్ బట్టి ఇస్తారా లేదా మన ర్యాంకును బట్టి ఇస్తారా అంటే మీరు ప్రిఫరెన్స్ని పెడితే మీ ర్యాంక్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే ఫస్ట్ ఇస్తారు లేదంటే రెండు ఇస్తారు లేదంటే మూడు అట్లా ఇస్తారండి ఓకేనా మై నేమ్ ఈజ్ క్యా బాయ్ ఓకే గార్డ్స్ జనరల్ ర్యాంక్ మూడు వేల ముప్పై మూడు కేటగిరీ ర్యాంక్ వేసి ఖచ్చితంగా వస్తుందండి విజయ నిర్మల గారు ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పన్నాము ఓకే గొంటి బాలాజీ సార్ టెన్త్ హాల్ టికెట్ మీద హెచ్ఎం సైన్ ఉండాలా ఓకే ఉంటే మంచిది లేకపోయినా మిమ్మల్ని అబ్జెక్షన్ ఏం చేసేది లేదు అవకాశం ఉంటే సైను స్టాంపు పెట్టించండి లేకుండా కౌన్సిలింగ్కి వెళ్ళినా కూడా నో ప్రాబ్లం అండి మిస్టర్ బాలాజీ గారు ఓకేనా మై నేమ్ ఈజ్ కృష్ణారెడ్డి మై సన్ ర్యాంక్ మూడు వేల పద్నాలుగు ఈడబ్ల్యూఎస్ ర్యాంకు ఓకే వచ్చే అవకాశం ఉందా కృష్ణారెడ్డి సార్ మీ బాబుకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి మీరు కౌన్సిలింగ్ కట్ట ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఓకే వైష్ణవి మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు జనరల్ ర్యాంకు తెలంగాణ తెలంగాణ అనేది మరి ఫిఫ్టీన్ పర్సెంట్ మరి ఉంటుందండి అది మరి మనం ఎక్స్పెక్ట్ చేయలేము అయితే కౌన్సిలింగ్ ఖచ్చితంగా వెళ్ళండి సార్ ఐఆమ్ ఓసీ గర్ల్ ఘ పంతొమ్మిది వందల జనరల్ ర్యాంకు ఓకే మీకు పంతొమ్మిది వందలు కాబట్టి ఓపెన్లో వచ్చేదానికి అవకాశం ఉందండి ఓకే అండి దేశరెడ్డి సార్ మై నేమ్ అశ్రిత రే ప్రైవేట్ ఓసీ ర్యాంక్ మూడు వేల ముప్పై ఆరు సీటు వస్తుందా కౌన్సిలింగ్కి వెళ్ళండి అండి మరి సి మరి కౌన్సిలింగ్ రోజు తెలుస్తుంది సార్ గర్ల్ పన్నెండు వందల ఎనభై తొమ్మిది ఓకేనండి ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది ప్రసాద్ గారు త్రీ సెట్స్ కాన్ఫరెన్స్ గజిస్ట్రీతో అసిస్టేషన్ చేయించాలా సార్ గజిటెడ్తో చేయించాల్సిన అవసరం లేదండి ఒకవేళ చేయించున్నా నో ప్రాబ్లం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఒకవేళ చేయించి ఉంటే మంచిదే నో ప్రాబ్లం దానికి ఏం అబ్జెక్షన్ ఎవరు చెప్పరు సార్ మీరు ఎంతో ఓపికతో సమాధానాలు ఇస్తున్నారు మీకు ధన్యవాదాలు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రవికుమార్ గారు వెరీ గుడ్ మరి అంటే మాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాలని ఈ యొక్క ప్రొఫెషన్ మాది కాబట్టి ఓకే రవికుమార్ గారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ ఆల్ మీ యొక్క మంచి మనసుకి ఆకాష్ సార్ ఐ హ్యావ్ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రవికుమార్ గారు సార్ ఐ హ్యావ్ ఏ డౌట్ ప్లీజ్ రీప్లై మెయిల్ పెట్టిన వాళ్ళు రీప్లై ఇస్తే ఇస్తేనే కౌన్సిలింగ్కి వెళ్ళాలా లేదండి మీరు మీకు ఇచ్చిన డేట్లో కౌన్సిలింగ్కి వెళ్ళండి మెయిల్ వాళ్ళు రిప్లై ఇస్తారని అనుకోవద్దు ఒక్కోసారి మిస్ అవుతుంటుంది మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి ఆకాష్ గారు జనరల్ ర్యాంకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు కేటగిరీ ర్యాంకు మూడు వందల డెబ్భై ఆరు పీసీబీ అవకాశాలు వంద పర్సెంట్ ఉంటురాయండి మీకు ఓకేనా రష్మి గారు మీకు ఖచ్చితంగా వస్తుందండి మీరు చాలాసార్లు అడిగారు మరి పర్సనల్గా కూడా మీకు చెప్పున్నాం మై జనరల్ ర్యాంక్ ఇరవై ఒకవేళ ఓకే బీసీబీ అవకాశాలు తక్కువండి అయినా కూడా మీకు కౌన్సిలింగ్ డేట్ ఇస్తే రండి కౌన్సిలింగ్లో లేకుంటే వద్దు ఓకేనా సార్ నాకు రెండు వేల ఏడు వందల డెబ్ ఇరవై నాలుగు ఓకే బీసీడీ అవకాశాలు ఉంటాయండి మీకు ఓకేనా దేవి గారు మై జనరల్ ర్యాంక్ పదహారు వందల పదిహేడు బీసీబీ బాయ్ ఓకేనండి ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది మిస్టర్ తనుజ్ కుమార్ ఓకేనా విచ్ ఈస్ ద బెస్ట్ క్యాంపస్ సార్ ఓకే నాకు తెలిసి న్యూజ్ వీడు ఆర్కే వ్యాలీ రెండు కూడా ఏదొచ్చినా చిన్న బెస్టేనండి అవి మరి మీరు ఇట్లో లేకపోతే మరి ఏదొచ్చినా కూడా వదులుకోవద్దు ఓకేనా అన్నీ కూడా మంచివే వాటిలో ఒక వన్ పర్సెంట్ న్యూజ్ వీడు ఆర్కే వ్యాలీకి నా ఓటు జనరల్ ర్యాంక్ ఎనిమిది డెబ్బై మూడు కేటగిరీ ర్యాంక్ రెండు బీసీడీ ఓకేనండి మువ్వా ఖచ్చితంగా తెలుగు టెక్ ఖచ్చితంగా వస్తుందండి టెక్ ఛానల్ వారికి ఒకసారి గింగ్స్ ఆకాష్ ఆల్రెడీ ఆల్రెడీ మీకు చెప్పానండి టోటల్ సీట్స్ నాలుగు వేలు ప్లస్ నాలుగు అండి మళ్ళీ ఎన్ఆర్ఐ కోట కూడా ఒక ఎయిటీ ఎనభై సీట్స్ కూడా ఉంటాయండి ఓకేనా నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు జనరల్ ఓకే బీసీసీ ఖచ్చితంగా వస్తుందండి ఆకాష్ గారు వస్తుంది మీకు సీటు ఓకే నాని కన్నా జనరల్ ర్యాంక్ పదహారు వందల ఇరవై నాలుగు కేటగిరీ ర్యాంక్ ఆరు వందల ఏడు ఓకేనండి ఖచ్చితంగా వస్తుంది నూజివీడు కూడా వస్తుంది అని అనుకుంటున్నాను నేనైతే నాని గారు సార్ ఆయా పదిహేను వందల యాభై మెరిట్ ర్యాంక్ బై బీస్ జీబీ అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా వస్తుంది మిస్టర్ లక్ష్మి ఓకే జనరల్ ర్యాంకు ఏడు వందల ఇరవై ఏడు కేటగిరీ ర్యాంక్ ఇరవై ఓకే న్యూజ్ వీడు వస్తుందండి రామునాయుడు అవకాశం ఉంటుందండి మీకు ఓకేనా ఓకేనండి సార్ ఐ సెవెన్ థౌసండ్ జనరల్ ర్యాంక్ అండ్ ఎస్సీ కేటగిరీ అవకాశం ఉంటుందండి గారు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది జోన్ అంటే ఏంటి సార్ జోన్ అంటే మన యొక్క ఇప్పుడు నెల్లూరు ప్రకాశము గుంటూరు ఇవి ఒక జోన్ కిందకు వస్తాయండి అలాగే కృష్ణా ఈస్ట్ వెస్ట్ ఒక జోన్ కిందకు వస్తాయి అంటే ఇవి యూనివర్సిటీల గురించి తెలుపుతారండి వీటి గురించి మీరు వరి కావడం లేదు అంటే మీకు మంచి ర్యాంక్ వస్తే ఎక్కడైనా వస్తుంది లేదంటే కొంచెం మిడిల్లో వస్తే ఆ జోన్లో ఉండే కాలేజీలో వస్తుంది అన్నమాట ట్రిపుల్ ఐటీ అది దాని గురించి జోన్స్ గురించి మీకు అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు మీకు హాలిటెక్ట్లో ఇచ్చి ఉంటారు ఏయూ అని ఎస్యూ అని అవి యూనివర్సిటీలో ఇవి జోన్ పెద్ద కిందకు వస్తాయి అనమాట ఓపెన్ కేటగిరీ అంటే ఏంటి ఓపెన్ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా టాప్ ఫిఫ్టీ పర్సెంట్లో కానివ్వండి వాళ్ళకి ఇచ్చేది ఓపెన్ ఈ ర్యాంకులో వాళ్ళకి కన్ఫర్మ్ సీట్ వస్తుంది వితౌట్ ఎనీ రిజర్వేషన్ ఓకే చెప్పాను కదా రెండు వేల ఫైవ్ దాకా ఓకేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే మరి ఫస్ట్ వ్యూ ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ ఓకేనండి నీళ్ళు థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే థ్యాంక్ యూ సార్ మళ్ళా పవన్ కుమార్ సార్ మీకు కూడా సేమ్ టు థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సార్ మరి మరిన్ని డౌట్స్ ఉంటే మరి పెట్టండి ముఖ్యమైన అనుకుంటే వాటికి సమాధానాలు ఇస్తాను ఓకే సార్ ఇక సెలవు తీసుకుంటాను సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ ఆల్ గుడ్ నైట్ సార్ ఆల్ ఆఫ్ యూ